అందరికీ నమస్తే అండి. మన వీడియో వెళ్ళే ముందు పెళ్ళి అనేది ప్రతి ఒక్క లైఫ్లో ఇంత ముఖ్యమైన పార్ట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి పెళ్ళి కోసము మనం ఎక్కడెక్కడో బంధువుల్ని కానీ లేకపోతే మనం తెలిసిన వాళ్ళని రెఫర్ చేయమని అడుగుతుంటాము. ఏదైనా మంచి మనకు తగిన వరుణ్ణో వధువునో ఎంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. అలాంటి ప్రయత్నించే వాళ్ళ కోసమే అండి ఇది. జొన్నలగడ్డ జ్యోతి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కళ్యాణ వేదిక. ఇక్కడ మీకు ఎలాంటి వరుడు కావాలన్నా ఎలాంటి వధువు మీరు కావాలన్నా మీరే ఎంచుకోవచ్చు. అండ్ పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు. కొంతమంది తల్లిదండ్రులు భయపడుతుండొచ్చు, ఏమైనా ప్రాబ్లం అవుతుందో ఇట్లా ఫోటో షేర్ చేస్తాయని. వాళ్ళు ఇప్పుడు నుంచి కాదండి, ఈ కళ్యాణ వేదిక ఈ ప్లాట్ఫామ్లో చాలా రోజుల నుంచి మంచి సక్సెస్ రేట్లు ఉన్నారు. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పక్కన కనిపించిన వాట్సాప్ నెంబర్కి మీరు డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు, లేదంటే కాల్ చేయొచ్చు. అండ్ ఇదే కదండి, అందరికీ ఇంకా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో టెలిగ్రామ్ స్టార్ట్ చేసినారండి. ఒకవేళ మీకు టెలిగ్రామ్ ఉంటే సర్చ్లో మీరు మ్యాట్రిమోని ఇండియా అని టైప్ చేసినా కూడా దాంట్లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ డిస్క్రిప్షన్ ద్వారా అయినా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ మీరు నేరుగా మీకు ఎంచిన మీకు ఇష్టమైన వాళ్ళని మీకు సూట్ అయ్యే ప్రొఫైల్ని ఎంచుకొని డైరెక్ట్ వాళ్ళ పేరెంట్స్తో మీరే మాట్లాడుకునే అవకాశం ఉందండి. కానీ ఒక్క విన్నపం, మీకు సూట్ కానీదో లేకపోతే అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా మాత్రం ఫోన్లు చేసి సతాయించారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ గుడ్ లక్, లవ్ యూ ఆల్. నిమ్మకాయ చూసి ఆటలైంది, ఆటల పద్ధతిలో లేవు మాకు, చేసేకేం పోయి మా మా అంత అంటుంది ఎప్పుడు. దీంట్లోకి ఇంకా కొంచెం షుగర్ తగ్గించు. ఒక కాలు కేజీ వేసినాను చెక్కిన, మేము ఒక కేజీ వెళ్ళా. సర్లే కూర్చో తల్లి, నా కాలు నొప్పిస్తాను. ఎందుకు తల్లి, జామాలు చేయబెట్టా నువ్వు, అందుకే కూర్చో. పొద్దు స్నానం చెప్తా అంటావు, పని వదరద్దు, తాగేటప్పుడు వదురుతాను. పోతాందిలే నాయన, ఎప్ప చేసే పనులకి. నిన్న నా ఫ్రెండ్ నిన్ను అడిగితే కదా, ఏం గంట సేపు మాట్లాడుతుంది ఏందే మీ అన్న వాళ్ళ వాళ్ళు చూసినారంటే ఇక్కడ బయట ఏంది, నిన్న అది పెట్టుకుని తిరుగుతున్నాడు ఊరంతా. పెట్టుకొని కాదు, వదిలే జుట్టు అట్లా చేపించుకున్నాడు అని చెప్పు. పెట్టుకున్నాడు అని ఎందుకు చెప్తున్నావు? అంత వీడియోలు అట్లుండి ఇప్పుడు ఇట్లా అంటే ఎంత చేపించుకుంటారు లేపా, ఏమి వస్తాయా నీకు రింగులు 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 రింగులు? అప్పుడు ఏం రావు రింగులు రింగులు, మనం పోతే వాళ్ళు సలూన్ లో చేస్తారు మనకు రింగులు. ఏంది అన్నకి ఏమన్నా మెంటల్ అట్లా తిరుగుతున్నాడు అనేసి. మా అన్న మా అన్నకు లేదు మా అమ్మకు ఉందని చెప్పు. మర్యాద ఉండల్లో లేదా, నేను ఆడికన్నా పోతే నిమేష్ వాళ్ళ అమ్మవా నిమేష్ వాళ్ళ అమ్మవా అని అడుగుతారు. ఇప్పుడు కనుక్కోలేరు, ఏంది కనుక్కోలేరు ఇప్పుడు, రేమో నిమ్మి అంటారు. పుసిగాడు అన్నట్టున్నావు, పుసిగాడు అన్నట్టున్నావు. అద్దుమానం ఊచిగాడు ఎందుకైతాను, స్టైల్ ఇది. మీరేనా పొద్దైనా సిటీలో ఫారిన్ లో తిరిగింటే తెలిసేది. ఆయమ్మకు ఆర్డర్ పెట్టినా చూసి నువ్వు నీకేదే వాడేది మంచిది. నేనే ఇట్లున్నా అంటే నువ్వు ఎట్లుంటా ఊహించుకోసారి వచ్చింది. నేను పిల్లల్ని చెప్పుతో కొడతా అత్రి మగన్నా. నువ్వు దాగలేదా చూసా చాలు మనకు. నేను దానమ్మా అంత ఉంచి దాంట్లో నాకు ఇస్తున్నా లేదు నిజంగా. నమస్కారం, కూతురే కదా, కూతురైతే నోట్లో దుమిస్తే తాగల్లా అని. ఆ బాబ ఏమి సర్లే, నువ్వు ఉమ్మి అబద్ధాత, నువ్వు ఉమ్మి అబద్ధాత. నేను ఒకరికి ఇయ్యనట్లా ఏమలే గానీ సాయంత్రము తెలిసిన వాళ్ళ దగ్గర పోతానం రా. ఇట్లానా అట్లా ఉంటే నేను అంటే నీ పక్కన కూడా రా. నేను కార్ లో కాదు బండ్లో పోతాండి. ఇది బండ్లోనా? ఆర్ ఇమ్మి ఎం ఆర్ ఇమ్మి ఎంఓ అని
మూడు రోజుల నుంచి వాడు అదే వేసుకుని తిరుగుతున్నాడు. ఈ రోజు కాదు అమ్మ పొద్దున్న తలస్నానంకి తీసి మళ్ళా వేసుకున్నా. తలస్నానం చేసి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అల్లర్జున్ సినిమా చూసినావా? యా సినిమాలోది ఇట్లా అది దాంట్లోదాను యా దాంట్లో వస్తుంది జడు. ఆర్యా సినిమాలో సినిమా గురించి మాట్లాడతా అంటే నువ్వేంటి నీకేం నష్టం చెప్పు? నువ్వెందుకు కుళ్ళుకుంటున్నావు? ఎందుకు పోతుంది? అసలు నన్ను కడుక్కునే అనుకోలే. పక్కింటి పిల్లోళ్ళు చిన్న పాప ఏడిసి లోపలికి పరిగెత్తితే వాళ్ళు అమ్మొచ్చి అడిగే భూసోడు అడిగే భూసోడు అని కాదు ఎవరపై ఇది ఈ దేశస్తుడు కాదే అని ఆ చిన్నబాబు ఉరికి అత్తే లోపలికి కొట్టేశారు. ఆ పాప వాళ్ళ అమ్మని పిలుచుకొచ్చి చూపిల్లని ఉరికింది భయపడి కాదు. పిల్లలు తడుచుకుంటారా నేను చూస్తే? జ్వరం వచ్చింది. ఆల్రెడీ ఆ గ్రౌండ్ లో క్రికెట్ ఆడతాండ్రి సింధు, క్రికెట్ ఆడతాండ్రి అట్లా పోతానే దిక్కులు కోరు. దౌడు ఇంకా అమ్మకి వేసిన అంటే వాళ్ళు ఉరకరు, ఆడి ఫిట్స్ ఏదైనా వచ్చి చచ్చిపోతారు. నేనే అట్లా కనబడతాను లుక్. నువ్వు అలవాటు పడినావు అంటే తీవు పెట్టుకో. చూడు నేను వేసుకుని తల్లి నమస్కారం అమ్మయ్యా సారీ లోపలికి వెళ్ళిపోతా. నీదేండి రామాయణం చూడ పెట్టుకుని పదాం అడిగు సాయంత్రం. నేను రానప్పని ఏంట? నేను ఇట్లే ఉండను. ఒకటి సూట్ అది స్టైల్ అది తగ్గ డ్రెస్ వచ్చి ఎవరు అంటారు మా వాళ్ళు కనుక్కోలేరు అసలు. వాళ్ళు అంటే వాళ్ళు కుళ్ళుకొని అడిగినారు. నన్ను కూడా అట్లా అడతారు బయట పోతే. నువ్వు కుళ్ళుకొనే నిమేష్ కొడుకే అట్లా. ఒక్క నిమిషం ఫోన్ చేస్తాడు మా మమ్మీ మామూలు రాళ్ళా లేకపోతే వీధి వేసుకుని రాళ్ళా కర్లింగ్ వెళ్తా రాళ్ళా. అమ్మకి ఇట్లా ఇది వస్తాయి చూడన్నా నా వీళ్ళు ఆఫ్రికన్స్ ఇట్లా టైట్ ఓన్లీ ముళ్ళు ముళ్ళు వేసి స్నానాలు చేయకపోతే ఉంటలు కట్టింటాయిద్దాంలే స్టైల్ బాగుంటుంది కదా. వాగు మెంటలేమో వాగు మెంటలేమో మళ్ళీ ఒకసారి వేసుకో. నేను వేసుకోనమ్మా ఒక్కసారి. వద్దు నేను ఏం లేదు సింధు తీను. తమాషలోనే కొనుక్కోండి దీనికి అందరు వాడేకే కల్లో ఉండే దాంట్లోకి చాలా ఓరు మాట్లాడతాను. తీయద్దు నిమ్మే పరుగు పోతుంది నిమ్మే. నీతో ఫోటో తీసుకుంటే ఇప్పుడు నువ్వు పెట్టుకో నేను తీసుకుంటా. వద్దు నాన్న నాకు మళ్ళీ యాదవుడు చెయ్యి. పరుగు పోతుంది జుట్టు ఉంటేనే అసలు అది జుట్టు కదే లుక్ బాగుంటుంది. సాయంత్రం మీసాలు తీపిచ్చేస్తాను, గడ్డలు తీపిచ్చేస్తాను. చైన్లు పెద్ద పెద్దవి కుక్క చైన్ లేం కదమ్మా, మామూలు మనుషులు వేసుకునే చైన్ లే అంటారు. పెద్ద వేపిస్తాను డాలర్ టైప్ వేపించుకొని నాకు ఇట్లా నచ్చలే. ఇది వేసుకొని నచ్చుతుంది ఒక్కసారి. ఇప్పుడు స్టైల్ గా లేనా నేను? పాష్ గా లేనా? చూసిన వాళ్ళు అనుకోరా ఎవరో పెద్దోళ్ళు బిడ్డ పెద్దోళ్ళు బిడ్డ. నిమేష్ చౌదరి ఇట్లున్నాడు ఏంటట్లేదు. నిమేష్ చౌదరి మారిపోయిందమ్మా, పేరే మార్చినాను. మ్యారియో కాదు, మ్యారియో నిన్న ఉన్న ఆయన పేరు అది. మళ్ళా నేను మ్యారీ అంటే నమ్మరు. ఇప్పుడు అంతా వేరేంది. రెమో నిమ్మి అని నిమ్మి అని రెమో నిమ్మి ఇట్లా అంటాడు. వాడు ఇట్లా అంటాడు మనం పగ పొగే పగిని పగోదరి పగ వాసనే.
కర్మ కర్మ ఏమే ఎట్లానా ఎట్లా రెడీ 1 2 3 స్టార్ట్ అట్లీ స్టార్ట్ అట్లే బాగుంది ఇది మంత్రమా ఏ బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది బాగుంది కదా మంత్రం చేస్తానవా సాయంత్రం వస్తారా చెప్పమా बंते సాయంత్రం వరకు నీకే ఇస్తాను పెట్టుకో ఇస్తాను పెట్టుకో చూపి స్టైల్ గా నేర్చుకోరు అంత అట్లే ఉండిపోతే కాదు కాలంతో బట్టి మనం బోల్లా ఈడే చూడు ఈడే కూర్చొని చూపు లేదులే ఆయమ్మ లేదులే ప్యా నీకెందుకు పెడుతుంది కానీ లేదులే అమ్మ తల్లి అర్థం లేదు ఎందుకు లేదు సింధు ఊరికే ఉండు సింధు ఊరికే ఉండు దయచేసి ఊరికే ఉండు సింధు వద్దు సింధు వద్దు సింధు సింధు నా మాటిను రాధిక రేమోన్ చేద్దు అందరి ఇళ్ళల్లో తెలుసు మాట పండుకున్నాడు పెట్టి ఫోటో తీయనా ముందే గురగలు పెట్టి నిద్రపోతాట భూమంతమైనా కూడా నిద్రపోతాట అన్ని అబద్ధాలు చెప్పద్దు సింధు రిమోట్ ఇట్లా నీ మాదికి ఆడ పడతాడు అనుకోండి అంత లేదు నేను చూపిస్తాడు బాగా ఎట్లా టీవీ ఇట్లా పెడతాదా సేమ్ అవునవును అన్ని చూడిల్లు మా టింగిరి టింగిరి ఏమని నిద్రపోతా నువ్వు ఏం నిద్రపోతా చూస్తానా చూసు ఎప్పుడు నువ్వు ఎప్పుడు అదే చేసేది యా సీరియల్ కూడా చూసేది ఏం లేదు కానీ ఏడేమంటే అబాబు పెడతాది పోయితే ఊరికి రాత్రి పెట్టేసి ఫోటో తీసి పంపి ఒకటి ఇన్స్టాలో పెడతాను ఆయమ్మ చెప్పకుండా పిలిచిపోతాలే సర్ప్రైజ్ ఇస్ అయిపోయి కానీ మైసన్ మైసన్ అంటుంటది మైసన్ మైసన్ అంటుంటది చిన్న ఇది
రెమోని రాధిక. రెమో రాధిక. రెమోని. రెమోని రాధిక. నీ పేరు సింధురా సింధురా అందినా? నాకేం లేదు, నిన్నే అడుగుతా లేదు అందరూ ఆడ రమ్మని. మమ్మల్ని ఎవరు అడిగారు లేరమ్మ, మాకంత వగలొద్దు, అంత స్టైల్ వద్దు, అదంతా మాకు అవసరం లేదు. ఎవరు తేమ్మ ఆ రోడ్లోకి వేస్తా, టీ దాకా వస్తా, ఇది లేకపోతే బాగుండదు. మళ్ళా వాడు ఇది పెట్టుకున్నాకనే వాడు అప్పిస్తున్నాడు. పోన్నా మా మా జూత్ర వాడు పోయేది. పరువు పోతుంది నిమ్మి, పరువు పోతుంది నిమ్మి. నీకేం బుద్ధిందా లేదా? కడుపుకి ఏం తింటాడు నువ్వు? బాదం పళ్ళు తేళ్ళ నీకు. మా ఏంది తింటా నువ్వు? చెరకాయలు తేవరండి, తినకుండా పోతా. వాడు పడిపోతుంది కాదు, నీకు తిక్క. వాడు మూడు రోజులు తిరుగుతున్నాడని చెప్తాను నీకు అర్థం కాదు. వాళ్ళు ఏరియాలో వాళ్ళు నన్ను కొత్తోడు అనుకుని అప్పులు ఇస్తాను. నువ్వెందుకు నా మర్యాదలు తీస్తావు? నువ్వు అట్లా పోతే అంతే దారిలో మేము పోలేము. దారిలో పోద్దు, దారిలో పోద్దు. అట్లా కంప చెట్లు అట్లా గ్రౌండ్ తుట్టుకొని పోదు. పెద్ద చిన్న లేకుండా ఏమో టీ తాగొస్తా. నిమ్మే ముక్కు దాకా తీసేసుకోకరా. కొంచెం మూడు రోజులే నీకేం సీర చెప్తాను, దీని మీద చేయొద్దు. ఆమె చెయ్యేసింది కదా, ఆమె పట్టుకొని పెడదాం పదాడిపోతావు చూస్తాము. నువ్వు నువ్వు ఇట్లనే పోన్నా, బయటి పోయి పెట్టుకుంటా. పోయిస్తా రేమో రాధిక. రేమోని రాధిక.